నేను సినిమా యాక్టర్ను. 1027 సినిమాలు ఏమో దగ్గర దగ్గరకు వస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇంకొక 5 సినిమాలు బుక్ అయిన మొన్ననే. నేను సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సెంటు భూమిలో ఏలు పెట్టలేదండి. నాకు ఫిలిం నగర్లో 2 ఇళ్ళు ఉన్నాయి కానీ కొనుక్కున్నాను నేను కానీ బ్రహ్మానందం గారు కూడా మేము కొనుక్కున్నాం. ప్రొడ్యూసర్లు నష్టపోయి పాపం అమ్ముకుంటుంటే అయ్యో ఎవరికో ఎందుకు అమ్ముతారంటే మేము ఉన్న రేటు కంటే 2-3 లక్షలు ఎక్కువ ఇచ్చి కొనుక్కున్నాం. పాపం నష్టపోయాడు సినిమాలు తీసి పాపం ప్రొడ్యూసర్ అని మా 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 పెద్దలు సినీ పెద్దలు అరే పాపం మీరు మంచి పొజిషన్లో ఉన్నారు 4 డబ్బులు ఏంటంటే ఇచ్చి కొనుక్కున్నామే తప్ప మేము కబ్జాలు పెట్టలేదు. 24 క్రాఫ్ట్స్ అంటారు సినిమా కార్మికులను. లైట్ బాయ్స్ అయితే ఏమి కెమెరామెన్ కెమెరా డిపార్ట్మెంట్ అయితే డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయితే ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఇవన్నిటినీ కూడా 24 క్రాఫ్ట్స్ 24 డిపార్ట్మెంట్లు కలిస్తేనే సినిమా. సినిమా వర్కర్స్ వాళ్లకు చిత్రపురి కాలనీ అని ఓ దీనికోసం ప్రభాకర్ రెడ్డి గారు వీళ్ళంతా ఫైట్ చేసి సినీ కార్మికుల కోసం అని సినీ కార్మికులకు నిలవ నిలడలేదు. ఎందుకంటే మద్రాసు నుంచి సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్కు వచ్చినప్పుడు అందరూ హైదరాబాద్ మీద అభిమానంతో అక్కడి నుండి తరలి వచ్చారండి ఇక్కడికి పట్టచేత పట్టుకొని. అలాంటి వాళ్ళు పనులు చేస్తున్నారు సినిమా మీదనే బతుకుతున్నారు. సినిమా మీద బతికే ఏ డిపార్ట్మెంట్కు సంబంధించినవాడైనా ఇంకొక పని రాదండి వాడికి. ప్రొడక్షన్లో పనిచేసేటప్పుడు ఆ ప్రొడక్షనే. కెమెరా డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకు కెమెరా డిపార్ట్మెంట్ తప్ప ఇంకోటి రాదండి. ఫైటర్స్కు పనిచే అది తప్ప ఇంకోటి రాదండి. అంటే ఆ డిపార్ట్మెంట్ ఆ పనిని నమ్ముకొని మద్రాసు నుంచి మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు హైదరాబాద్కు వచ్చాయి. వాళ్ళకి ఇల్లు లేక రెంటెడ్ ఇళ్ళల్లో ఇబ్బంది పడుతున్నారు కనుక చిత్రపురి కాలనీ ఉండాలని అది ఒక కాలనీ దానికో పెట్టి కొన్ని ఏళ్ళాడు చేసి కొన్ని కడుతున్నారు అంచెలంచెలుగా. మరి అంటే ఫండ్స్ లేవు కనుక పేదవాళ్ళు కనుక ఇచ్చిన స్థలాల్లో కట్టుకుంటున్నారు. అయ్యా అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ గారు, మీకు సినిమా ఇండస్ట్రీస్కి సంబంధం ఏంటి? మీరు ఏ క్రాఫ్ట్స్లో పనిచేశారు? ఏ డిపార్ట్మెంట్లో పనిచేశారు? యాక్టరా, కెమెరామెనా, డైరెక్టరా, లేకపోతే జూనియర్ ఆర్టిస్టా, ఏది నువ్వు? ఆ చిన్న ఎత్తేస్తారు ప్రొడక్షన్ బాయ్స్. మరి ఏ ఏ డిపార్ట్మెంట్ నీది ఇందులో 24 క్రాఫ్ట్స్లో? నీకు ఎట్లుంటుంది చిత్రపురి కాలనీలో ఇల్లు? నీ ఇంటి నెంబర్ బ్లాక్ నెంబర్ 8, ఇంటి నెంబరు ఫ్లాట్ నెంబరు 701 701 MIG, బ్లాక్ నెంబర్ 8, క్రాంతి కిరణ్ అని క్లియర్గా ఉంది ఫోటోతో సహా ఉన్నాయి నా దగ్గర. నీకేం సంబంధం చిత్రపురి కాలనీలో ఇల్లు ఎట్లొచ్చింది? చర్చ పెడదామా? అదే చిత్రపురి కాలనీ లీడర్స్ని పెట్టో లేకపోతే చిత్రపురి కాలనీ ప్రజల్ని పెట్టు అక్కడ ఉన్నటువంటి సినీ కార్మికులను పెట్టి చర్చ పెడదామా? నువ్వెక్కడంటే అక్కడ ఛాలెంజ్. ఎట్లా కబ్జా పెట్టావు నువ్వు చిత్రపురి కాలనీలో? ఏం హక్కు ఉంది నీకు చిత్రపురి కాలనీలో ఉండడానికి? చిల్లర మాటలు ఎవరివి? వెకిలి మాటలు ఎవరివి? వెకిలి చేష్టలు ఎవరివి? బాబు మోహన్ యా నీయా? కమాన్, చర్చకు వస్తావా? ఏం చర్చ పెడదాము? అసలు ఇంకా నాకు అర్థం కాలేదు. చర్చకు వస్తావా చర్చకు వస్తావా అన్నావు, వీటిల్లో ఏదన్నా అనుకున్నావా? ఇప్పుడు రైతులన్నా రైతులకు నీళ్లు పోకుండా నువ్వు అడ్డుకుంటున్నావే, ఏడిపిస్తున్నావే. 300-400 మంది రైతులు, 3-4 గ్రామాల రైతులు నువ్వు కబ్జా పెట్టినవే భూమి కాలువతో సహా. కాలువను పూర్తి చేసావే, నీళ్లు తవ్వించిన కాలువను. చర్చకు వస్తావా? ఏదనుకున్నావు నువ్వు అసలు? హైదరాబాద్ రైతులా? హైదరాబాద్ కబ్జాలా? నియోజకవర్గ కబ్జాలా? నియోజకవర్గ రైతులా? రాష్ట్ర రైతులా? రాష్ట్ర కబ్జా ఏది? చర్చ చర్చ అని 3 సార్లు బాబు మోహన్ వస్తాడా, ఆయన కొడుకు వస్తాడా? అసలు నా పేరు ఉచ్చరించడానికి అర్హత ఉందా నీకు? దుబ్బాక ఎలక్షన్లో నేను ఫస్ట్ జన ప్రచారానికి వెళ్ళానండి. నాకు ఎవరెక్కడుండో ఆయన ఎక్కడుండో ఆయన మనుషులు ఎక్కడుండో నాకు తెలియదు. నేను అక్కడ అక్కడ ముప్పు గురైన ఆ చెరువుకు సంబంధించిన అక్కడ నేనైతే రైతుల గురించి మాట్లాడాను. నేను స్పీచ్ ఏదు నాకు తోచిన స్పీచ్ చదువులు రాదు కదా నాకు. అందోళ ఎమ్మెల్యే అంత చదువు చదవలేదు కదా నేను, అంత విజ్ఞానం కాదు. ఏదో నాకు తోచింది ఏదో 2 మాటలు మాట్లాడి వస్తే పొద్దున్నే ప్రెస్లో ఆయన నా మీద చల్లని రూపాయట.
ఎంత హాస్యాస్పదము. చెల్లను రూపాయి అయితే దేశ దేశాల్లో నిన్నగాక మొన్న కోట శ్రీనివాసరావు నాది వచ్చిన ఈటీవీలో ఈటీవీ వారు అడిగితే చిన్నది అలీతో సరదాగా చేస్తే 4-5 మిలియన్ల ప్రజలు చూశారట. నేను కరోనా సాంగ్ కూడా చేస్తే 6 మిలియన్ల ప్రజలు చూశారు. చెల్లను రూపాయిని ఎంతమంది అట చూస్తారు బా? నేను చూడాలి కదా, నీ మాటల్ని వినాలి కదా. 9 రాష్ట్రాల్లో ప్రచారం చేయించింది నాకు బీజేపీ పార్టీ. నన్ను నేను గెలిపించిన ఎంపీలు ఉన్నారు. కరీంనగర్ ఎంపీ సంజయ్ గారు తమ్ముడుకు నేను బా ప్రచారం చేసి బాబు మోహన్ నన్ను బాబు మోహన్ అన్న వాళ్ళు గెలిచినని చెప్తాడు చాలామంది. మీరు కూడా అడగవచ్చు, చెల్లని రూపాయిన కదా ఎట్లేస్తారు ఓటు? చెల్లని రూపాయినా? నేను పనికిరాని మాటలు అన్నాయి. ఎవరు చెల్లని రూపాయో 2 సార్లు అటాక్ చేశారు, కొట్టారు, తన్నారు, నన్ను ఎక్కడ తనలేదు ఆయన. నా మీద ఎవడు అటాక్ చేయలేదు. నన్ను ప్రేమిస్తారు, పూజిస్తారు, గౌరవిస్తారు. నన్ను మా బాబు మోహన్ మా ఇంట్లోడు అంటారు. నిన్నగాక మొన్న తిరుపతిలో ఒక నేను అక్కడ దర్శనానికి పోయాను, ఓ అని పట్టుకొని అక్కడ నన్ను ప్రెస్ మీట్ పెట్టించి నన్ను పంపారు. నన్ను ఓహో అంటారే తప్ప చీచీ అని ఎవరనరే. 15 రోజుల ఎలక్షన్కు దుబ్బాకపోతే నిన్ను చీచీ అన్నారు, నిన్ను చెల్లని రూపాయి అన్నారు, నన్ను చీచీ అన్నారు, నన్ను చెల్లని రూపాయి అన్నారు. ప్రెస్లలో రాలేదా? మీడియాలలో రాలేదా? ఓ రాకుండా అడ్డుకున్నాం అనుకో, మీకున్న విద్య కదా ఒకటే కదా, మీకు మీ గురువు గారికి, మీ గురువు పెద్దలకి, మీ పార్టీ పెద్దలకి అందరికీ. ప్రెస్లలో ఎవరిది రాకూడదు, మీదే రావాలా? దేని మీద చర్చకు రెడీ అంటావు? దుబ్బాక పెడదామా? నువ్వేం చేసావు, నేనేం చేసావు చర్చ? చెల్లని రూపాయి ఎవరో. కనుక వ్యర్థ మాటలు మాని. ఇంకొకటి కూడా ఇక ఇట్లా కూడదు, దమ్ముంటే రిజైన్ చేయి. అందులో ప్రజల్ని అడుగుదాం, నువ్వేం చేసావు, నేనేం చేసావు చర్చ? చర్చ ఎందుకు? ఉపన్యాసాలు పెడదాం, నీ తల్లిదండ్రుల మీద నువ్వు ప్రమాణం చేయి, నా తల్లిదండ్రుల మీద నీ ప్రమాణం చేస్తా. ఏ టెంపుల్ అంటే ఆ టెంపుల్ రూపాయ ఖర్చు పెట్టకుండా, రూపాయ దుర్వినియోగం లేకుండా, దుబ్బాకలు చేసిన మీ దుర్వినియోగం, జీహెచ్ఎంసీలు చేసిన మీ దుర్వినియోగం లేకుండా, నువ్వా నేనా తేల్చుకుందాం, పోటీ చేద్దాం, ప్రజలను అడుగుదాం, ప్రజల ముందు చర్చ పెడదాం. నేనేం చేశాను? ఓన్లీ నేను టీఆర్ఎస్లో ఉన్న ఆ 4 సంవత్సరాల సంగతే, నేను ఎమ్మెల్యేగా ఉన్న రోజులదే మాట్లాడదాం. చర్చకు రెడీయా?